నమస్తే అండి, మన ఇంటి తోటకి స్వాగతం. నా పేరు ఝాన్సీ. ఈరోజు మీకు ఆ దొండపాదుకి నిలుపందిరి ఎలా వేస్తున్నానో చూపిస్తాను. మేము ఈ దొండపాదు బాగా పెరిగిందండి, సమ్మర్లో బాగా పెరిగిపోయింది. దీనికి ఏం చేయలేదు, వేయట్లేదు. కిందనేమో మాకు మట్టి కొద్దిగా ఉంటుంది, అంత గట్టే. ఎట్లా చేయలేదండి, ఒక ప్లాన్ తోటి మేము ఈ విధంగా వేసాము. ఈ విధంగా బాగా కాయలు విపరీతంగా వస్తున్నాయి, దాంతో పూత పిందె బాగా పడుతుంది. దీన్ని ఏం చేయాలి తెలియక ఆ విధంగా నిలుపందిరి వేద్దామని ప్లాన్ వేసాం. చాలా 2 రోజులు టైం పెట్టిందండి, చాలా బాగా సక్సెస్ అయ్యాం. కాయలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. ఇది చూడండి, చక్కగా వస్తున్నాయి కాయలు. పెద్ద కాయ అండి, ఇలాగ చాలా మంచి విత్తనం, మంచి దుంప ఇది. ఇది భద్రాచలం నుంచి తెచ్చాను నేను, చాలా మంచిది ఇది. చాలా బాగా కాయలు బాగా వస్తున్నాయండి, పూత పిందె బాగా పడుతున్నాయి. అందువల్ల దీనికి నేను ఈ పందిరి ఎలా వేయాలని చెప్పి నేను వేశాను. మే నెలలో బాగా పెరిగిపోయిందండి. దీన్ని ఏం చేద్దామనని చూస్తే చాలా పెరిగింది కదా, పందిరి వేయడానికి మాకు అవకాశం లేదు. అందువల్ల దీనికి నిలువు పందిరి వేద్దామని మేము ఆలోచించి నిలువు పందిరి వేద్దాం. చూసాను చూసారా, గట్టి అండి ఇది. గట్టిమే కదా ఏ కర్ర పాతడానికి అది ఇబ్బందిగా ఉంటుంది, మట్టి కాదు కాబట్టి. ఏం చేద్దామని ఆలోచించి మా దగ్గర బకెట్లో కన్స్ట్రక్షన్ అప్పుడు మాకు మాలు ఉంటుంది కదా, మాలు తీసుకొచ్చి మా బకె 10 లీటర్స్ బకెట్లో మధ్యలో ఒక బాటిల్ పెట్టి చుట్టూరు మాలు వేసాం అనమాట. మాలు వేస్తే అది బకెట్ ఈ విధంగా తయారైంది. మధ్యలో కర్ర, ఆ బాటిల్లో కర్ర నిలబెట్టి మేము అలాగా పందిరి వేద్దామని ఆలోచించో మేము అలా బకెట్ పెట్టాము. ఇటో బకెట్ అటో బకెట్ పెట్టి మేము పందిరి వేద్దామని ఉద్దేశంతో అలా చేసాం. ఈ మిగతా ప్లేస్లో మొక్కలు కాకర అని బీరని అలా వేసుకుని పాదులు వేసుకున్నాం. ఇదండి చాలా పెద్ద, చాలా గోడంతా పక్కనంతా పాకిపోతుంది, ఏం చేయాలో అర్థం అవక సరే నిలువు పందిరి వేద్దామని ఇటు ఒక బకెట్ అటో బకెట్ పెట్టి అడ్డంగా మళ్ళీ కర్ర పెట్టి అలా కడుతున్నాం. అలా నిలువు పందిరి వేద్దాం, ఎలా పాకుతూ చూద్దాం అని చెప్పేసి ఆ విధంగా ట్రై చేస్తున్నాం. అదే విధంగా ఈక్వల్గా ఉండాలని అటువైపు కూడా కర్రని పట్టుకొని కరెక్ట్గా ఈక్వల్గా ఉండేట్టు కడదాం అనే ఉద్దేశంతో ఈ ఇటువైపు బకెట్కి ఇంకో కర్ర పాతాము. పాతి అలాగా కడుతున్నాం అనమాట. ఆ విధంగా అదిగోండి, ఇది బకెట్ పాడైపోయింది. బకెట్ పాడైపోయినా ఆ మాలు దిమ్మ అలాగ బాగుంటుంది, గట్టిగానే ఉంటుంది. ఈ విధంగా మేము అటు ఇటు కర్ర పెట్టి మధ్యలో ఇంకో అడ్డకర్ర వేసి నేను ఇట్లా కడుతున్నాం. ఇలా కట్టి ఆ తర్వాత దీనికి సపోర్ట్గా ఆ ఈ మట్టిలో ప్రహరీ గోడకి ఆనుకొని ఇంకొక కర్రను పోద్దామని, లేకపోతే పడిపోద్ది కదండి గాలికి, ఇటువైపు పడిపోద్ది, సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఆ గోడకు కూడా గోడంత హైట్లో వేరే కర్రను పోద్దాం అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ వేసి ఇదిగోండి ఈ విధంగా పాతాం. ఇటు ఒక కర్ర, తర్వాత ఆ చివర కూడా ఇంకో కర్ర, రెండు కర్రలు పాతి ఈ రెండు కర్రలకి ఆ పాతిన కర్రని జాయింట్గా ఇంకా అడ్డంగా వేసి కడితే ఇంకా గాలి వచ్చినా పడిపోకుండా ఉంటుందని ఉద్దేశంతో ఈ విధంగా కట్టాం. ఈ విధంగా కట్టి చూసారా, ఇలాగా పైన ఒక కర్ర కింద ఒక కర్ర కట్టి తర్వాత కొబ్బరి తాళ్ళు అలాగా కట్టేసాం అనమాట. అలా కడితే అలా పందిరిలాగా అల్లుకుంటుంది కదా అనుకున్నాం. అదేవిధంగా కింద పార్ట్లో కూడా కడదాం, చాలా ప్లేస్ ఉంది కదా కిందన కూడా అని, కిందన కూడా ఇంకో అడ్డకర్ర వేసి ఆ విధంగా మళ్ళీ కొబ్బరి తాళ్ళతో కట్టాం. ఇటు పైన కూడా ఆ ప్రహారి గోడకి ఈ కర్రకి మధ్యలో కూడా చిన్న చిన్న కర్రలాగా వేసి కట్టాం, పందిరిలాగా ఉంటుంది కదా అని. ఆ విధంగా వేసి కడితే చాలా విపరీతంగా కాపు వస్తుందండి. ఇంకా సరే చాలా బాగా పెరిగింది కదా అన్న ఉద్దేశంతో ఈ విధంగా నిలువు పందిరి వేయదలిచాం. అదేవిధంగా పైనే కాకుండా కింద కూడా ఒక కర్ర కట్టి రెడీ చేస్తాము. చూడండి అలా చాలా కాయలు ఉన్నాయండి, పూత కూడా విపరీతంగా ఉంది. ఇంకా పైన ఇలా వేసాం కదండి, అదేవిధంగా కిందన కూడా కర్ర కట్టి విధంగా కొబ్బరి తాళ్ళతో కట్టేసి పెట్టాం. కింద నేల మీద పాకిపోతుంటే చాలా వరకు కట్ చేసేసాను కూడా, అప్పటికి కట్ చేసినా కూడా చాలా బలంగా పెరుగుతుంది. కాదు ఏం లేదని కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తున్నాను నేను, వర్షాకాలం కదా, ఇంకా అందుకన్నా ఇంకా పొడులు ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ కాకుండా నేను పౌడర్స్ ఇద్దాం ఉన్నా అక్కడ ప్లేస్ కూడా లేదండి, అంత విపరీతంగా అలుముకుంది, ఇంత పెద్దగా అలుముకుందని. ఏం చేశాను, ముదిరిపోయిన ఆకులన్నీ నేను కట్ చేసేసాను అనమాట, బరువు కూడా ఎక్కువైపోతుంది. ఇంకా సరే ఆకులు బలం అంతా తీసుకుంటున్నాయని చెప్పి మొత్తం ఆకులంతా ప్రూనింగ్ చేసేసాను. ప్రూనింగ్ చేస్తే కాయలు కూడా చాలా బాగా విపరీతంగా వస్తున్నాయి, చాలా బలంగా కూడా వస్తున్నాయి.
అందువల్ల ఈ విధంగా నేను నిలువు పందిరి ఈ విధంగా వేశాను. అంతేగాక మిద్ది తోటలో కూడా నాకు దొండ పందిరి ఉందండి, అది వల వేసి నేను కట్టాను. అయితే పెన్సిల్ దొండ ఉంది, ఆ పెన్సిల్ దొండ కూడా చాలా విపరీతంగా కాస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నాకు హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కింద నా పైన కూడా దాదాపు 5 రోజులకి నాకు 1/2 కేజీ కాయలు దాకా వస్తున్నాయి. ఈ విధంగా చాలా బాగా పెరిగింది, దాదాపు 4 నెలల నుంచి చాలా ఎక్కువ కాయలు వస్తున్నాయి. ఈ విధంగా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. పెన్సిల్ దొండ ప్లస్ కిందన బలంగా లావుగా ఉంటుందండి, అది అది వేరే దొండ, ఇది ఒక వేరే దొండ. ఈ 2 రకాల దొండలు నేను వేసాను కాబట్టి చాలా బలంగా పెరిగింది. ఇది కూడా దీనికి కూడా కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తున్నాను. అప్పుడప్పుడు బోన్వెల్ ఇచ్చేదాన్ని, ఇప్పుడు మళ్ళీ వర్షాలు కదా ఆగాను. ఇప్పుడు ఇంకా వర్షాలు కొద్దిగా తగ్గితే ఒక ఇప్పుడు బోన్వెల్ ఎప్సన్ సాల్ట్ సీవీడ్ గ్రాన్యుల్స్ ఇస్తే చక్కగా ఆకులు పచ్చగా ఉంటాయి, నెక్స్ట్ బలం కూడా ఉంటాయి మొక్కకి. ఇంకా ప్రూనింగ్ చేసుకుని ఇలాగ హార్వెస్ట్ చేసిన వెంటనే మనం మళ్ళీ ఏదో బలం ఇచ్చుకోవాలి కాబట్టి కొద్ది వర్షాలు కొద్దిగా తెరిపించిన తర్వాత నేను ఆ విధంగా పౌడర్స్ ఇస్తాను. ఇదిగోండి చాలా కాత వచ్చింది, ఇలాగ 2-3 చోట్ల వేశానండి. మనకి ఇలా అసలు అంతకుముందు నాకు దొండపాదు అసలు పెరగలేదు, అసలు పెరగబోటు నేను కూడా అసలు ఎందుకు పెరగదా అన్నట్టు నేను పంతానికి పోయి ఈ విధంగా నేను కింద పైన కూడా దొండపాదును పెంచుకుంటున్నాను. చాలా 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 కాయలు ఈ సంవత్సరం అయితే చాలా బాగా వస్తుందండి పాదు. అందుకని ఆ కిందనేమో నిలువు పందిరి వేశాను, పైనేమో ఇట్లాగ కింద నుంచి పైకి వచ్చిందండి ఈ పాదు. అందుకే గోడ మీద అట్లాగా దొండకాయలు అట్లా పెన్సిల్ దొండ ఇది కూడాను అట్లాగ వేలబడుతూ ఉంటున్నాయి. ఇంకా అందుకే చాలా కాయలు వస్తున్నాయి మాకుని. చూసారు కదా మా దొండ పందిరి కిందన పైన ఎలా పెంచుకుంటున్నాను. చూసారు కదా మా దొండపాదికి నిలువు పందిరి ఏ విధంగా వేసాము, చాలా కష్టపడాల్సి వచ్చిందండి. 2 రోజులు టైం పట్టింది, అయినా మేము ఆకుండా వేసాం. అసలు ఈ దొండపాదులు పెంచడానికి పెద్ద స్టోరీ ఉందండి. అసలు నేను ఎప్పుడు వేసినా దొండపాదు బతికేది కాదు. ఈ సంవత్సరం మాత్రం 2 సంవత్సరాలు అలా కుస్తీ పెట్టాను ఆ దొండపాదు పెరగడానికి, అయినా ఇప్పుడు సక్సెస్ అయ్యి సాధించానండి. ఈ దొండపాదు ఇప్పుడు చక్కగా నాకు మంచి దొండకాయలు ఇస్తుంది. మంచి దుంప నేను మంచి దుంపని తెచ్చుకున్నానని ఫీల్ అవుతున్నాను. చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.